ఆ రోజు జూలై 10, 2021. ఆ రోజు రాత్రి 8:30 కేరళలోని వయనాడు జిల్లాలోని నెల్లియమ్మన్ అనే గ్రామంలో ఒక వ్యవసాయ భూమిలో ఉన్న బంగ్లా నుంచి అరుపులు వినిపించాయి. ఆ శబ్దం విని చుట్టుపక్కల వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారు వచ్చి చూస్తే ఇంటి మెయిన్ డోర్ తెరవబడి ఉంది. హాల్ లోపల 70 ఏళ్ల పద్మావతి రక్తపు మడుగులో పడి ఉంది. ఆమెకు కొంచెం దూరంలో 75 ఏళ్ల కేశవన్ అనే ఆయన చనిపోయి కనిపించాడు. ఈయన రిటైర్డ్ టీచర్. ఈ దంపతులను పరిశీలించినప్పుడు వారి శరీరంలో 10 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. కేశవన్ ఆల్రెడీ చనిపోయాడు, కానీ పద్మావతి అమ్మ ప్రాణాలతో పోరాడుతోంది. వెంటనే అక్కడి జనం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంబులెన్స్ రాగానే పద్మావతి అమ్మను హాస్పిటల్కు పంపించారు. కేశవన్ మాస్టారు డెడ్ బాడీని పరీక్షల కోసం పంపించారు. సీరియస్ కండిషన్లో ఉన్న పద్మావతి అమ్మ దగ్గరికి వచ్చిన పోలీసులు ఇంతకీ ఏం జరిగిందని ఆరా తీశారు. కానీ ఆమె సీరియస్ కండిషన్లో ఏమి చెప్పలేకపోయింది. కాసేపట్లోనే చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది. ఇంట్లోకి వచ్చి ఎవరో ఈ దంపతులను హత్య చేశారన్న వార్త ఆ గ్రామాన్ని అతరాకుతరం చేసింది. ఆర్థికంగా బాగా స్థిరపడిన కేశవన్ మాస్టర్ రిటైర్ అయిన తర్వాత తనకున్న 100 ఎకరాల్లో భూమిని సాగు చేసేవారు. కొంత భూమిలో రబ్బర్ తోట పెట్టాడు. అంతేకాకుండా చాలా రకాలైన పంటలు కూడా వేశాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత పోలీసులు ఆ ఇంటికి వచ్చి ఏవైనా ఆధారాలు దొరుకుతాయా అని వెతికారు. వారి ఇంటి కిటికీకి ఉన్న 2 ఇనుపరాడ్లను కట్ చేసి ఉన్నట్లు గుర్తించారు. ఆ ఇనుపరాడ్లను కట్ చేసినప్పుడు సుమారు 1 నుంచి 2 అడుగుల గ్యాప్ ఏర్పడింది. ఆ దారి గుండానే హంతకుడు లోపలికి వెళ్లి వారిని హత్య చేసి ఉంటాడని అనుమానించారు. అందువల్ల హంతకుడికి చాలా చిన్న వయసు ఉంటుందని లేదా అతడు చాలా సన్నగా ఉంటాడని పోలీసులు అంచనా వేశారు. చోరీ కోసమే అతడు వచ్చి ఉంటాడని అనుకున్న పోలీసులు లోపలికి వెళ్లి చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇంట్లో ఒక్క సామాను కూడా కదిపినట్లు లేదు. వారి సెల్ఫోన్లు, విలువైన సామాన్లు ఎక్కడివక్కడే ఉన్నాయి. ఇద్దరిని ఇంత దారుణంగా కత్తితో పొడిచి చంపినవాడు ఒక్క వస్తువు కూడా తీసుకెళ్లలేదంటే కారణమేమై ఉంటుందని ఆలోచనలో పడ్డారు. దీనికి పగ కారణమై ఉంటుందా అనే కోణంలో ఆలోచించసాగారు. ఒక్క ఆధారం కూడా లేని కేసును పోలీసులు విచారణ చేసిన తీరు అక్కడి జనాన్ని ఆశ్చర్యపరిచింది. 2021లో కేరళను అదిరిపడేలా చేసిన కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. రండి ఇవాటి వీడియోలోకి వెళ్దాం. పోలీసులు ఈ కేసును విచారిస్తున్న క్రమంలో ఎలా ముందుకు వెళ్లాలో ఏమీ అర్థం కాలేదు. ఇది చోరీనా లేక పగ కోసం జరిగిందా అనే కోణంలో ఆలోచించసాగారు. కేశవన్ మాస్టర్కు చాలా ఎకరాల్లో రబ్బర్ తోట ఉండేది. అందులో పనిచేయడానికి చాలా మంది పనివాళ్లు వచ్చేవారు. వారిలో బెంగాల్, బీహార్, తమిళనాడుకు చెందిన వలస కూలీలు ఉండేవారు. ఒకవేళ నార్త్ ఇండియా నుంచి వచ్చిన కూలీలే ఇదంతా చేసి ఉంటారా అనే కోణంలో విచారణ చేశారు. వారందరినీ పిలిచి ఎంక్వైరీ చేశారు. వారిలో ఎవరైనా ఊరు వదిలి వెళ్ళిపోయారా అని చెక్ చేస్తే అలా ఎవరూ వెళ్ళలేదు. కూలీలు ఈ పని చేయకుంటే ఊరిలో ఉన్నవారు ఎవరైనా చేశారా అనే కోణంలో పోలీసులు ఆలోచించసాగారు. ఇలాంటి క్రమంలో అటాప్సీ రిపోర్టు వచ్చింది. ఇద్దరు బాడీపై చాలా కత్తిపొట్లు రైట్ హ్యాండ్ సైడే ఉన్నాయని రిపోర్టు వచ్చింది. ఆ రిపోర్టు చూడగానే పోలీసులు ఒక విషయం గుర్తించారు. ఈ క్రైమ్ను ఎడమ చేతి వాటం ఉన్నవాడే చేసి ఉంటాడని సందేహపడ్డారు. ఇది తప్ప పోలీసులకు ఈ కేసులో ఎలాంటి క్లూ లభించలేదు. ఇలాంటి క్రమంలోనే ఇనుప రాడ్లను కట్ చేసిన చోట ఫోరెన్సిక్ టీం ఒక ఫింగర్ ప్రింట్ను గుర్తించింది. అది కూడా సరిగా లేకపోవడం పోలీసులను నిరాశపరిచింది. పోలీసులు ఆ ఇంటి చుట్టూ వెతికేటప్పుడు రక్త మరకలు అంటుకున్న ఒక క్లాత్ దొరికింది. ఆ క్లాత్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఇలాంటి క్రమంలో ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ కేసు నెమ్మదిగా పెండింగ్ కేసుల్లోకి వెళ్ళసాగింది. 3 నెలలు గడిచాయి, కానీ హంతకుణ్ణి కనిపెట్టలేకపోయారు. ఇలాంటి క్రమంలో ఈ హత్యను లోకల్గా ఉండేవారే చేసి ఉంటారని పోలీసులు గాఢంగా నమ్మారు. అందువల్ల మఫ్టీలో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో పోలీసులు నిఘా పెట్టారు. ఆ చుట్టుపక్కల ఇళ్లలో పోలీసులే కామన్ మ్యాన్ లాగా అద్దెకు దిగారు. ఐరన్ బాక్స్ పట్టుకుని ఉన్నట్లు, పండ్లు అమ్ముతున్నట్లు, సినిమాల్లో చూపించినట్లు వారు నిఘా పెట్టారు. ఇలా ఊర్లో ఉన్న అనుమానితుల లిస్టును తయారు చేశారు. వారిలో 100 మందిని లిస్ట్ అవుట్ చేశారు. వారిలో ఒక్కొక్కరిని వారికే తెలియకుండా విచారణ చేశారు.
చివరకు 20 మందిని ఫైనల్ లిస్టు లో చేర్చారు. వారందరినీ ఒకరోజు విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు పిలిచారు. ఒక్కొక్కరిని రూమ్ లోకి తీసుకెళ్లి ప్రశ్నించారు. ఇలాంటి క్రమంలో పోలీస్ స్టేషన్ లో కూర్చున్న వారిలో నుంచి ఒక 24 ఏళ్ల అబ్బాయి లేచి పరిగెత్తడం ప్రారంభించాడు. పోలీసులు అతన్ని ఎంత వారించినా వినకుండా వేగంగా పారిపోయాడు. పారిపోతున్న క్రమంలో జేబులో ఉన్న బాటిల్ తీసి అందులో ఉన్న ద్రవాన్ని గడగడా తాగాడు. మళ్ళీ వేగంగా పరిగెత్తడం ప్రారంభించాడు. ఇలాంటి క్రమంలో అతన్ని వెంబడించిన పోలీసులు కొంచెం దూరంలోనే అతన్ని పట్టుకున్నారు. అప్పుడే పోలీసులకు తెలిసింది ఏంటంటే అతడు నోట్లో పోసుకున్నది ఎలుకల మందు అని గుర్తించారు. అందువల్ల అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అతనికి సోప్ ఆయిల్ వేసి వాంతులు చేయించారు. 2 రోజుల తర్వాత అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి వారి స్టైల్లో పోలీసులు విచారణ చేశారు. తనకు ఎంక్వైరీ అంటే భయంగా ఉందని అందువల్లే పారిపోయానని మొదట అతడు చెప్పుకొచ్చాడు. కానీ వారి స్టైల్లో విచారణకు తట్టుకోలేక నిజాలు చెప్పసాగాడు. కేశవన్ మాస్టారు పద్మావతి అమ్మను తనే చంపానని ఒప్పుకున్నాడు. 24 ఏళ్ల అర్జున్ ఒక అనాథ. అతడు చిన్న వయసులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. అతడి అన్నతో కలిసి అతడు పెరిగాడు. ఒకనొక క్రమంలో అతన్ని అనాథ శరణాలయంలో చేర్చారు. 18 ఏళ్ల తర్వాత మళ్ళీ తన అన్న దగ్గరికి వచ్చాడు. అర్జున్ను తన అన్న చదివించాడు. కేటరింగ్ టెక్నాలజీ చదివిన అర్జున్ తమిళనాడులో ఉద్యోగానికి వెళ్ళాడు. ఇలాంటి క్రమంలో కరోనా వచ్చింది. అందువల్ల తను తిరిగి ఊరికే రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటికి వచ్చిన అతనికి పని లేదు, చేతిలో డబ్బు లేదు. ఖర్చులకు డబ్బులు లేక అతడు అతని అన్న ఇబ్బందులు పడేవారు. వీరి ఇల్లు కేశవన్ మాస్టర్ ఇంటికి కొంచెం దూరంలోనే ఉంటుంది. అతని ఊరిలోనే పని కోసం ట్రై చేశాడు. కానీ ఏ పని దొరకలేదు. ఇలాంటి క్రమంలో ఖర్చుల కోసం ఎలాగైనా కొంచెం డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. కేశవన్ మాస్టర్ను తరచూ గమనించేవాడు. వారికి ఇంత పెద్ద తోట ఉంది, ఇంతమంది పనికి వస్తున్నారు కాబట్టి వారి ఇంట్లో తప్పకుండా భారీగా డబ్బు నగలు ఉంటాయని అనుకున్నాడు. ఒకరోజు వారి ఇంటికి వెళ్లి వీలైనంత డబ్బు ఎత్తుకుని రావాలని అనుకున్నాడు. వారి ఇంట్లో చోరీ చేయడం ఎలా అని ప్లాన్ వేసుకున్నాడు. జూన్ 10, 2021 రోజు రాత్రి ఆ ఇంటికి వెళ్లాడు. చేతిలో ఆక్సా బ్లేడ్ తీసుకుని కిటికీకి ఉన్న ఇనుప చువ్వలు కట్ చేయడం ప్రారంభించాడు. 2 చువ్వలు కట్ చేయగానే అతని ఓపిక నశించింది. ఇనుప చువ్వలు కోసి లోపలికి వెళ్లడం తన వల్ల అయ్యే పని కాదని తెలిసి వచ్చింది. అందువల్ల మంకీ క్యాప్ తో ముఖం మూసుకుని ఆ ఇంటి తలుపు తట్టాడు. రాత్రి 8:30కే ఆ వృద్ధ దంపతులు నిద్రపోవడానికి రెడీ అవుతున్నారు. ఇలాంటి క్రమంలో డోర్ కొట్టిన శబ్దం విన్న కేశవన్ మాస్టారు ఈ టైంలో ఎవరొచ్చారనుకుంటూ అటువైపు వెళ్లాడు. ఎవరు అని అరిస్తే ఎలాంటి రిప్లై రాలేదు. తన తోటలో పనికి వచ్చే కూలీలు ఏదైనా అవసరం పడి వచ్చి ఉంటారని తలుపు తెరిచాడు. తలుపు తెరిచి చూస్తే బయట ఎవరూ లేరు. అందువల్ల కొంచెం ముందుకు వెళ్లి ఎవరు అంటూ వెతికాడు. కానీ ఎవరూ కనిపించకపోవడంతో ఇంట్లోకి వెళ్లాడు. కేశవన్ మాస్టారు బయటకు వచ్చిన క్రమంలో ఈ అర్జున్ గోడకు అతికి ఉన్నట్లు నక్కి ఉన్నాడు. కేశవన్ మాస్టారు కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు అర్జున్ ఇంట్లోకి చొరబడ్డాడు. పూజ రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. లైట్స్ ఆఫ్ చేసి ఆ వృద్ధ దంపతులు పడుకున్నారు. ఆ టైంలో చడీ చప్పుడు కాకుండా పూజ గదిలోంచి అర్జున్ బయటకు వస్తుండగా దీపాలు వెలిగించే వస్తువు కింద పడి శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి ఇద్దరూ లేచారు. ఇంట్లో ఎవర్రా అని కేశవన్ మాస్టర్ అరిచాడు. పూజ గదిలో ముఖం కనిపించకుండా మాస్క్ వేసుకున్న రూపం కనిపించింది. అది చూడగానే ఎవర్రా నువ్వు అని అరుచుకుంటూ ఆ రూపం దగ్గరికి వేగంగా వెళ్తున్నాడు. ఆ రూపం ఆయనను పక్కకు తోసేసి వెళ్లడానికి ప్రయత్నించింది. కానీ కేశవన్ మాస్టారు అతని తలపై ఉన్న మంకీ క్యాప్ లాగగానే అతని రూపం కనిపించింది. ఆ ముఖాన్ని చూడగానే ఏంట్రా నువ్వా అని ఆశ్చర్యపోయాడు. అతడు తన పక్కింటి పిల్లాడైన అర్జున్ అని గుర్తుపట్టాడు. అలాంటి క్రమంలో అర్జున్ కు మైండ్ మారిపోయింది. ఇకపై వీరిని వదిలిపెడితే తన గురించి అందరికీ చెబుతారని అనుకున్నాడు. ఎందుకైనా మంచిదని అతడు తన జేబులో దాచుకున్న కత్తిని తీసి వారిని పొడిచాడు. ఎనమ చేతి వాటం ఉన్న అతడు వారి కుడివైపు దాడి చేశాడు. అతడు కత్తితో పొడవగానే కేశవన్ మాస్టారు గట్టిగా అరిచాడు. ఆ శబ్దం విని పద్మావతి అమ్మ అక్కడికి వచ్చింది. మంకీ క్యాప్ వేసుకుంటున్న అర్జున్ను చూసింది. అయ్యయ్యో, తన భర్తను చంపావేంట్రా అని అరుస్తుండగా ఈమెను వదిలితే తనకు ప్రమాదం తప్పదని ఆమెపై కూడా కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. వీరి శబ్దాలు విని చుట్టుపక్కల వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు అతడు ఇంటికి వెళ్లి తన డ్రెస్ మార్చుకుని మళ్ళీ ఆ ఇంటికే వచ్చి జనంలో కలిసిపోయాడు. పద్మావతి ఇంకా ప్రాణాలతోనే ఉందని అంబులెన్స్ పిలవండని అంతా చెబుతుండగా అంబులెన్స్ రాగానే
అతడే ఆమెను చేతుల్లోకి తీసుకుని అంబులెన్స్ ఎక్కించినట్లు పోలీసులకు విచారణలో చెప్పాడు. పద్మావతి అమ్మ కూడా చనిపోయిందని ఆ రోజు రాత్రి వార్త రాగానే అతడు సంతోషపడ్డాడు. నన్ను చూసిన ఇద్దరు చనిపోయారని ఇక తను దొరకనని అనుకున్నానని పోలీసులకు చెప్పాడు. అతన్ని పట్టుకుని పోలీసులు జైల్లో వేశారు. ఎలాంటి ఆధారాలు లేని కేసును వారి స్టైల్లో విచారణ చేసిన పోలీసులను కేరళ ప్రజలు మెచ్చుకున్నారు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.